హలో ఫ్రెండ్స్ శిశరణ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం మ్యాథమెటిక్స్ పేపర్ వన్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ రేషియో అండ్ ప్రపోషన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మనం రేషియోస్ అండ్ ప్రపోషన్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ రేషియో రేషియో అనేది మన లైఫ్లో డైలీ లైఫ్లో వాడుతూనే ఉంటాము మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మన రియల్ లైఫ్లో రేషియోస్ గురించి మాట్లాడితే వన్ కప్ రైస్కి ఇప్పుడు మీరు కిచెన్లో కుకింగ్ చేస్తున్నారనుకోండి కిచెన్లో కుకింగ్ చేసేటప్పుడు ప్రతి దాంట్లో మనం రేషియోస్ అనేవి వాడుతూ ఉంటాం ఫర్ సపోజ్ టీ పెడుతున్నారనుకోండి వన్ గ్లాస్ వన్ కప్ ఆఫ్ మిల్క్కి వన్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసి వన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ మన టీ పౌడర్ యాడ్ చేసినట్లయితే టీ అనేది రెడీ అవుతుంది సో ఇక్కడ రేషియోస్ అనేవి వాడుతూ ఉన్నాం ఇప్పుడు వన్ కప్ ఆఫ్ మిల్క్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తే అది టీ లాగా అవుతుందా అవ్వదు సో ప్రతి దానికి మనం రేషియోస్ అనేవి వాడుతూ ఉంటాం ఇప్పుడు ఫర్ సపోజ్ మనం రైసే ఉండాలనుకున్నాం అనుకోండి వన్ కప్ ఆఫ్ రైస్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ వన్ ఈస్ టు టూ యూజ్ చేస్తూ ఉంటాం సో ఇలా ప్రతి దగ్గర కూడా మనం రేషియోస్ అనేవి వాడుతూ ఉంటాం సో దీని ద్వారా మీకు రేషియోస్ అంటే అర్థమైంది రేషియోస్ అంటే వెరీ సింపుల్ రిలేషన్ బిట్వీన్ టూ క్వాంటిటీస్ ఏవైనా టూ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ ఏదైతే మనం తెలుపుతూ ఉంటామో దాన్ని మనం రేషియో అని అంటూ ఉంటాం ఇందాక మనం రైస్ ఈజ్ టు వాటర్ వన్ ఈజ్ టు టూ అని అనుకున్నాం సో ఇదేంటి టూ క్వాంటిటీస్కి మధ్య రిలేషన్ని తెలుపుతుంది సో టూ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ తెలిపేదే మనం రేషియో సో ఇప్పుడు వన్ టు టూ అంటే దీన్ని ఏ టు బీ అని అనుకుందాం ఏ టు బి అంటే మనం దాన్ని ఎలా రాయాలి ఏ డివైడెడ్ బై బి అని రాయాలి సో ఇప్పుడు ఫర్ సపోజ్ రేషియో అనేది వన్ టు టూ ఉందనుకుందాం సో దీనికి మీరు ఎంత మల్టీప్లై చేసినా కూడా అంటే బోత్ సైడ్స్ టూ ఆర్ త్రీతో మల్టీప్లై చేయండి త్రీతో మల్టీప్లై చేస్తే త్రీ ఇంటూ వన్ త్రీ త్రీ ఇంటూ టూ సిక్స్ సో దీన్ని మళ్ళీ సాల్వ్ చేసినట్లయితే మనకి మళ్ళీ కూడా ఆన్సర్ అనేది వన్ ఈజ్ టు టూ ఏ వస్తుంది సో ఎక్స్ వన్ ఇంటూ ఏ ఈజ్ టు ఎక్స్ వన్ ఇంటూ బి ఎన్నిసార్లు ఎంత పెద్ద నంబర్తో మల్టిప్లై చేసినా కూడా మనకి లాస్ట్లో ఆన్సర్ మళ్ళీ కూడా ఏజ్ టు బిఏ వస్తుంది ఇది రేషియోస్ సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏదైతుందో ఏదైతుందో దీన్ని మనం యాంటీసిడెంట్ అంటామో బిఏ ఏదైతుందో దీన్ని మనం కాన్సిక్వెంట్ అని అంటూ ఉంటాం ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ క్వశ్చన్స్లో టైమ్ కాన్సిక్వెంట్ కనుక్కోండి అని అన్నప్పుడు సో ఈజీ అవుతుంది సో వర్డ్స్ అనేవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రపోషన్ గురించి మాట్లాడితే ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఇప్పుడు మనం టూ రేషియోస్ తీసుకుందాం అనుకోండి ఏజ్ టు బీ అండ్ సీఈ్ టు డి ఈ రెండింటినీ కనుక ఈక్వల్ చేసామనుకో అదే మన ప్రపోషన్ సో ఏస్ టు బీ ఈజ్ టు సిస్ టు డి ఇదేంటిది అంటే మనం ప్రపోషన్ అని అర్థం సో ఇక్కడ బి ఇంకా సి ఏదైతుందో దీన్ని మనం మీన్స్ అని అంటాం గుర్తుపెట్టుకోండి మీన్స్ ఎక్స్ట్రీమ్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటారు సో వర్డ్స్ అనేవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఈ బి అండ్ సి ఏవైతున్నాయో దీన్ని మనం మీన్స్ అంటాము ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ అంటే ఏ డి ఈ రెండింటినీ కూడా మనం ఎక్స్ట్రీమ్స్ అని అంటూ ఉంటాం సో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఫార్ములా అనేది ఉంటుంది సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ బి ఇంటూ సీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి అని అర్థం ఈ ఫార్ములాని స్టార్ పెట్టుకోండి నెక్స్ట్ ఈ ప్రపోర్షన్స్ గురించే ఇంకా కొన్ని ఫార్ములాస్ మాట్లాడుకున్నట్లయితే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రాసిన ప్రతి దానిపైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్రతిది కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక ప్రపోషన్ తీసుకుందాం టు ఈస్ట్ ఈజ్ టు సి ఈస్ టు డి ఇది ఒక ప్రపోషన్ అనుకుంటే ఇందులో డిని మనం ఫోర్త్ ప్రపోషన్ అని అంటూ ఉంటాం ఫోర్త్ ప్రపోషనల్ టు ఏబిసి అని అంటాం ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ పైన క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకే అర్థమైపోతుంది సో ఏఈ టు బీఈ టు ఈస్ టు డి అన్నప్పుడు డిని మనం ఏబీసీకి ఫోర్త్ ప్రపోజనల్ అని పిలుస్తాం నెక్స్ట్ ఏస్ టు బీ ఈజ్ ఈక్వల్ టు బీఈ టు సి ఉన్నట్లయితే ఇక్కడ బీ సేమ్ ఉంది అబ్జర్వ్ చేయండి సో ఏస్ టు ఈజ్ ఈక్వల్ టు బీఈ టు సి ఉన్నట్లయితే సిని మనం థర్డ్ ప్రపోషనల్ టు ఏ బి అని పిలుస్తూ ఉంటాం నెక్స్ట్ మీన్ ప్రపోషనల్ ఆఫ్ ఏ అండ్ బి ఫామ్లో వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి మెయిన్ ప్రపోషనల్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ రేషియోస్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏవైనా టూ రేషియోస్ని మనం కంపేర్ చేస్తున్నాం అనుకోండి ఏ ఈస్ట్ బి అనేది సీఈస్ టు డి కన్నా గ్రేటర్ దాన్లో ఉంది అంటే ఏ బై బి గ్రేటర్ దాన్ సి బై డి అని మనం రాస్తూ ఉండాలి రాయాలి నెక్స్ట్ కంపౌండెడ్ రేషియో సో కంపౌండర్ రేషియోస్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు కంపౌండర్ రేషియోస్ ఏంటి అంటే ఫర్ సపోజ్ త్రీ రేషియోస్ తీసుకున్నాడు అనుకోండి ఏస్ టు బీ సీస్ టు డీ అండ్ ఈస్ టు ఎఫ్ దీని కంపౌండెడ్ రేషియో ఏమవుతుంది అని అడిగితే ఆన్సర్ ఏంటి ఏస్ టు సీఈస్ టు ఏ ఇంటూ సి ఇంటూ ఈ ఈజ్ టు బి ఇంటూ డి ఇంటూ ఎఫ్ సో ఫస్ట్ టర్మ్స్ ఉన్నాయో వాటిని సెకండ్ టర్మ్స్ తోటి రేషియో చేస్తాడు అంటే ఏ సిఈ ఈస్టు బి డిఎఫ్ దీన్ని మనం కంపౌండెడ్ రేషియో అని అంటూ ఉంటాం సో ఇప్పుడు మనం ఈ రేషియో అండ్ ప్రపోర్షన్స్ పైన కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈస్టు బీఈ్ ఈక్వల్ టు టూ టు త్రీ అండ్ బీఈస్ టు సిజ్ ఈక్వల్ టు త్రీ ఇస్ టు ఫోర్ ఫైండ్ ఏఇస్ టు బీస్ టు సి మనకేమిచ్చాడు ఏ ఏస్ టు బీఈ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు త్రీ అని ఇచ్చాడు సీఈస్ టు సారీ ఈజ్ టు సి ఎంత ఇచ్చాడు త్రీ టు ఫోర్ ఇచ్చాడు మననేం అనుకోమన్నాడు ఏ ఈస్టు బి సి ఏంటో కనుక్కోమన్నాడు ఇక్కడ మీరు చాలా సింపుల్గా ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయొచ్చు వెరీ సింపుల్ అయితే ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే బీ అనేది సేమ్ ఉన్నా పర్లేదు సేమ్ ఉండకపోయినా పర్లేదు నో ప్రాబ్లం ఫస్ట్ టూని త్రీతో మల్టీప్లై చేయండి అంటే ఏని బీతో మల్టీప్లై చేయండి బీని మళ్ళీ బీతో మల్టీప్లై చేయండి బీని సితో మల్టీప్లై చేయండి ఈ యారోస్ అనేవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఇది యారోస్ సో టూని త్రీతో త్రీని త్రీతో త్రీని ఫోర్ తోటి మల్టిప్లై చేస్తే మీ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో టూ ఇంటూ త్రీ ఈజ్ టూ త్రీ ఇంటూ త్రీ ఈజ్ టూ త్రీ ఇంటూ ఫోర్ సో టూ త్రీస్ ఎంత సిక్స్ త్రీ త్రీస్ ఎంత నైన్ త్రీ ఫోర్స్ ఎంత ట్వెల్వ్ ఈ మూడు కూడా త్రీ టేబుల్ తోటి క్యాన్సిల్ అవుతున్నాయి సో గుర్తుపెట్టుకోండి ఏవైనా టూ నెంబర్స్ ఒక టేబుల్లో పోయి ఇంకో నెంబర్ పోనట్లయితే అక్కడ క్యాన్సలేషన్స్ చేయకూడదు ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో ఉన్న ప్రతి నెంబర్ కూడా సర్టెన్ నంబర్ తోటి డివైడ్ అవుతున్నట్లయితే అప్పుడే మనం క్యాన్సిలేషన్స్ అనేవి చేయాలి సిక్స్ నైన్ ట్వెల్వ్ ఈ మూడు కూడా త్రీ తోటి క్యాన్సిల్ అవుతాయి సో త్రీ టూస్ సిక్స్ త్రీ త్రీస్ నైన్ త్రీ ఫోర్స్ ట్వెల్వ్ సో ఏ ఇస్ టు బీఈ టు ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు త్రీ ఈజ్ టు ఫోర్ వెరీ సింపుల్ నెక్స్ట్ ఇఫ్ ఏజ్ టు బీ బీఈ్ ఈక్వల్ టు త్రీ ఈజ్ టు ఫోర్ బీఈ టు సిజ్ ఈక్వల్ టు ఎయిట్ ఈస్ టు నైన్ ఫైవ్ ఏజ్ టు బీఈ టు సి సో ఇందాక నేను చెప్పినట్టు బీ అనేది సేమ్ ఉండొచ్చు లేదంటే అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు సో ఇక్కడ బి ఏంటి ఫోర్ ఇక్కడ బి ఏంటి ఎయిట్ సో బి అనేది ఎక్కువ ఉండొచ్చు సో సేమ్ ఉండొచ్చు దానికి నో ప్రాబ్లం ప్రొసీజర్ మాత్రం సేమ్ యారోస్ అనేవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సో మనకి ఇచ్చింది ఏంటి ఏ ఈజ్ టు బీఈ్ ఈక్వల్ టు త్రీ ఈజ్ టు ఫోర్ బిఈస్ టు సీఈక్వల్ టు ఎయిట్ ఈజ్ టు నైన్ మనల్ని ఏ ఈస్టు బీఈ టు సీఎంతో కనుక్కోమన్నారు సో ఫస్ట్ ఏం చేయాలి త్రీని ఎయిట్తో మల్టీప్లై చేయండి ఎయిట్ని ఫోర్తో మల్టిప్లై చేయండి ఫోర్ని నైన్తో మల్టీప్లై చేయండి ఏ ఇస్ బీఈస్టు సి అనేది వచ్చేస్తుంది సో త్రీ ఇంటూ ఎయిట్ ఈస్టు ఎయిట్ ఇంటూ ఫోర్ ఈస్టు ఫోర్ ఇంటూ నైన్ త్రీ ఎయిట్స్ ఎంత ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్స్ ఎంత థర్టీ టూ ఫోర్ ఇంటూ నైన్ ఎంత థర్టీ సిక్స్ ఈ మూడు కూడా ఎయిట్ టేబుల్స్తో క్యాన్సిల్ అవుతున్నాయా చెక్ చేసుకోండి ఫోర్ తే ఫోర్ టేబుల్ తోటి ఈ త్రీ నెంబర్స్ కూడా క్యాన్సల్ అవుతాయి సో ఫోర్ అనే నంబర్ తోటి ఈ మూడు కూడా డివైడ్ అవుతాయి కాబట్టి క్యాన్సిలేషన్స్ చేయాలి లేదంటే ఏవైనా టూ నెంబర్స్ క్యాన్సిల్ అయితే క్యాన్సలేషన్స్ చేయకూడదు ఎలా ఉన్నాయో అలానే ఉంచాలి సో ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఇంటూ ఎయిట్ థర్టీ టూ ఫోర్ ఇంటూ నైన్ థర్టీ సిక్స్ సో ఏజ్ టు బీ బీఈ్ టు సిజ్ ఈక్వల్ టు సిక్స్ ఈజ్ టు ఎయిట్ ఈజ్ టు నైన్ వెరీ సింపుల్ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇదే మోడల్లో ఫ్యూ మోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ త్రీ క్వశ్చన్స్ కూడా మీరే సాల్వ్ చేయండి సేమ్ ప్రొసీజర్ సేమ్ మెథడ్ ఇఫ్ ఏజ్ టు బీఈ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు త్రీ బీ బీఈ్ టు సిజ్ ఈక్వల్ టు ఫోర్ ఈజ్ టు ఫైవ్ ఫైన్ ఏజ్ టు బీఈ్ టు సి నెక్స్ట్ ఏజ్ టు బీఈ్ ఈక్వల్ టు వన్ ఈజ్ టు ఫోర్ బీఈ టు సిజ్ ఈక్వల్ టు టూ ఇన్ టు సిక్స్ ఫైండ్ ఏ ఈజ్ టు బీఈ టు సి నెక్స్ట్ ఇఫ్ ఏజ్ టు బీఈ్ ఈక్వల్ త్రీ ఈజ్ టు సెవెన్ బీఈ్ టు సిజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈజ్ టు ఫైండ్ ఏ ఈజ్ టు బీఈ టు సి సేమ్ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి ఈ త్రీ క్వశ్చన్స్ కూడా మీరే సాల్వ్ చేసి ఆన్సర్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈస్ టు బీఈ్ టు టూ ఇస్ టు త్రీ టు ఫోర్ టు ఫైవ్ సి ఈస్ టు డి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈజ్ టు సెవెన్ ఏం కనుక్కోమన్నాడు ఏస్ టు బిఎస్ టు సీఈస్ టు డి సో ఇప్పుడు మనకి ఇక్కడ త్రీ రేషియోస్ ఇచ్చాడు ఏంటంటది ఏస్ టు బీఈ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు త్రీ బిఎస్ టు సిఈ ఈక్వల్ టు ఫోర్ ఈజ్ టు ఫైవ్ సిఎస్ టు డి ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఈజ్ టు సెవెన్ త్రీ రేషియోస్ ఇచ్చాడు ఏం కనుక్కోమన్నాడు ఏఈ టు బిఈస్ టు సీఈస్ టు డి ఎంతనో కనుక్కోమన్నాడు ఇక్కడ కూడా ఇలాంటి ప్రొసీజర్నే ఫాలో అవుతాం కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఏ కనుక్కోవాలంటే ఏం చేయాలి అంటే ఏ ఏ ఇంటూ బి ఇంటూ ఫస్ట్ ఆరో డైరెక్ట్ స్ట్రెయిట్ డౌన్వర్డ్స్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఏ ఇంటూ బి ఇంటూ సి ఈస్ టూ సెకండ్ ఆరో బి కనుక్కోవాలంటే ఏం చేయాలి త్రీ ఇంటూ అంటే బి ఇంటూ బి ఇంటూ సి త్రీ ఫోర్ సిక్స్ అని అర్థం సో బీ ఇంటూ బీ ఇంటూ సి బిబిసి ఈస్టు సి కనుక్కోవాలంటే త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే బీ ఇంటూ సీ ఇంటూ సీ బిసి ఈజ్ టు నెక్స్ట్ యారో డౌన్లోడ్స్ వెళ్తుంది త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ అంటే బీ ఇంటూ ఇంటూ డి యారోస్ అనేవి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ దానికి ఏమో యారో డౌన్లోడ్స్ వస్తుంది సెకండ్ దానికి యారో ఇలా ఫ్లో అవుతుంది థర్డ్ వన్ బి నుంచి కిందకొచ్చి మళ్ళీ ఇక్కడ జాయిన్ అవుతుంది లాస్ట్ వన్ వచ్చేసి ఆరో అనేది వెళ్తుంది సో ఈ యారోస్ కనుక మీకు అర్థమైనట్లయితే ఇది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు సో ఇప్పుడు చూడండి ఫస్ట్ యారో ఇటు ఏస్టు బి ఏ ఇంటూ బి ఇంటూ సి టూ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ టూ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ టు నెక్స్ట్ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ త్రీ ఇంటూ ఫోర్ ఇంటూ సిక్స్ నెక్స్ట్ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే బి ఇంటూ సీ ఇంటూ సీ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సిక్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటిది త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ బి ఇంటూ ఇంటూ డి అని అర్థం త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ దీన్ని కనుక సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఏస్టు బీఈ డి అనేది వచ్చేస్తుంది సో టూ ఫోర్స్ ఎంత ఎయిట్ ఎయిట్ ఇంటూ సిక్స్ ఎంత ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ త్రీ ఫోర్స్ ఎంత ట్వెల్వ్ టువెల్వ్ సిక్స్ ఎంత సెవెంటీ టూ నెక్స్ట్ త్రీ ఫైవ్స్ ఎంత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సిక్స్ ఎంత నైంటీ నెక్స్ట్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ సెవెన్ వన్ నాట్ ఫైవ్ సో ఇది మన ఆన్సర్ ఇఫ్ ఇన్ కేస్ ఇందులో క్యాలిక్యులేషన్స్ క్యాన్సిలేషన్స్ కనుక అయితే సాల్వ్ చేయండి సో ఇలా ఎంత పెద్దవి ఇచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా చేయండి సో ఫస్ట్ వచ్చేసి ఏ ఇంటు బీ ఇంటూ సీ ఈస్టు బీ ఇంటూ బీ ఇంటు సిస్టు బి ఇంటూ సింటూ సిస్టు బి ఇంటూ సింటూ డి యారోస్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి దీనిపైన మీరే ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి లేదంటే ఆగండి ఇదే మోడల్ పైన ఇంకొక క్వశ్చన్ ఇస్తాను దాన్ని సాల్వ్ చేయండి ఏ ఈజ్ టు బిఈ ఈక్వల్ టు వన్ ఈజ్ టు టూ బీజ్ టు సీఈ్ ఈక్వల్ టు త్రీ ఈజ్ టు ఫైవ్ ఈజ్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ టు త్రీ అండ్ సో ఫైన్ ఏస్ టు బీఈ టు సీఈ టు డి సో ఇక్కడ నేను మీకు ఏస్ టు బి వచ్చేసి వన్ ఈజ్ టు టూ ఇచ్చాను బీస్ టు సీ వచ్చేసి త్రీ ఈజ్ టు ఫైవ్ ఇచ్చాను నెక్స్ట్ సీఈస్ టు డి వచ్చేసి టూ ఇస్ టు త్రీ ఇచ్చాను సో మీరేం కనుక్కోవాలి ఏఈ టు బీఈ టు సీఈ టు డి అంటో కనుక్కోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డివైడ్ సిక్స్ హండ్రెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ టూ ఈజ్ టు త్రీ ఒక నంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ని ఒక రేషియోలో డివైడ్ చేయమన్నాడు మనకి ఇచ్చిన నంబర్ ఏంటి సిక్స్ హండ్రెడ్ దీన్ని టూ ఈజ్ టు త్రీ రేషియోలో డివైడ్ చేయమన్నాడు అంటే ఏం చేయాలి ఏదైతే ఉందో ఏదైతే రేషియో ఉందో దాన్ని టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అని రాసుకోండి టూ ఈజ్ టు త్రీని టూ ఎక్స్ ప్లస్ త్రీ ఎక్స్ అని రాసుకొని ఈజ్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ దీన్ని సాల్వ్ చేయండి మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఎంత ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ ఫైవ్ వన్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ టూ టెన్ వన్ ట్వంటీ సో ఎక్స్ ఈక్వల్ టు వన్ ట్వంటీ ఎక్స్ వాల్యూ వచ్చేసింది ఇప్పుడు టూ ఎక్స్ అండ్ త్రీ ఎక్స్లో సాల్వ్ చేయండి వచ్చేస్తుంది సో టూ ఇంటూ ఎక్స్ అంటే ఏంటి టూ ఇంటూ వన్ ట్వంటీ అని అర్థం జీరో ఫోర్ టూ నెక్స్ట్ ఏంటి త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ అంటే త్రీ ఇంటూ వన్ ట్వంటీ త్రీ జీరో జీరో త్రీ టూ సిక్స్ త్రీ వన్ త్రీ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా ఎలా చూస్తాము దీన్ని యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది సిక్స్ హండ్రెడ్ రావాలి సో జీరో ప్లస్ జీరో జీరో ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ సిక్స్ హండ్రెడ్ సో సిక్స్ హండ్రెడ్ వచ్చిందిగా సో టూ ఇస్ టు త్రీ రేషియో అంటే టూ ఫార్టీ ఇస్ టు త్రీ సిక్స్టీ అని అర్థం వెరీ సింపుల్ సో ఇదే మోడల్లో నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్ రాశాను చూడండి డివైడ్ త్రీ హండ్రెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ వన్ ఈజ్ టు టూ త్రీ హండ్రెడ్ అనే నంబర్ని వన్ ఈజ్ టు టూ రేషియోలో డివైడ్ చేయాలి ఏం చేయాలి మీరు ఎక్స్ వన్ ఈజ్ టు టూ అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది సో ఏవైతే క్వశ్చన్స్ నేను మీకు ఇస్తున్నా అవన్నీ కూడా మీరే సాల్వ్ చేసి వచ్చిన ఆన్సర్స్ అనేవి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ ప్రపోషనల్ బిట్వీన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ అండ్ వన్ నాట్ ఫోర్ ఈజ్ టూ నెంబర్స్ ఇచ్చాడు ఆ టూ నెంబర్స్ మధ్య మెయిన్ ప్రపోషనల్ ఏమవుతుంది అని అడిగాడు సో ఇప్పుడు మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటిది మెయిన్ ప్రపోషనల్ ఆఫ్ ఏ అండ్ బి బీఈ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇక్కడ ఏ ఏంటిది టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ బి ఏంటిది వన్ నాట్ ఫోర్ ఆ రెండింటికి మధ్య మీ మెయిన్ ప్రపోషనల్ ఏమవుతుంది వెరీ సింపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ఇంటూ వన్ నాట్ ఫోర్ ఇప్పుడు ఇక్కడ టూ థర్టీ ఫోర్ని మనం ఎలా రాసుకోవచ్చు థర్టీన్ ఇంటూ నైన్ ఇంటూ టూ అని రాసుకోవచ్చు వన్ నాట్ ఫోర్ని ఎలా రాసుకోవచ్చు థర్టీన్ ఇంటూ ఎయిట్ని థర్టీన్ వన్ నాట్ ఫోర్ అంటే థర్టీన్ ఇంటూ ఎయిట్ అని రాసుకోవచ్చు సో ఇక్కడ థర్టీన్ ఇంటూ థర్టీన్ స్క్వేర్ రూట్ ఆఫ్ థర్టీన్ స్క్వేర్ ఇంటూ నైన్ ఇంటూ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ నైన్ సో ఇప్పుడు ఇవి స్క్వేర్ రూట్ తీసేయచ్చు కదా స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ అంటే ఎంత ఫోర్ అని అర్థం స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ అంటే ఎంత త్రీ అని అర్థం థర్టీన్ స్క్వేర్ ఉంది స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొస్తే ఏమవుతుంది థర్టీన్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ స్క్వేర్ రూట్ ఆఫ్ సిక్స్టీన్ వచ్చేసి ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ నైన్ వచ్చేసి త్రీ సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మీ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఫోర్ త్రీస్ ఎంత ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ ఏమవుతుంది ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ టూ త్రీ సిక్స్ టూ వన్స్ టూ వన్ త్రీ త్రీ వన్ వన్స్ వన్ సిక్స్ ఫైవ్ వన్ సో మన ఆన్సర్ ఏంటి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ వెరీ సింపుల్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి థర్డ్ ప్రపోజనల్ ఆఫ్ సెవెన్ అండ్ ఫోర్టీన్ ఈజ్ మనం థర్డ్ ప్రపోజనల్ గురించి ఇందాక తెలుసుకున్నాం ఎప్పుడైతే మనకి ఏస్ టు బి ఈజ్ టు బిఈస్ టు సి ఇచ్చినప్పుడు సీని మనం ఏ అండ్ బికి థర్డ్ ప్రపోషనల్ అని పిలుస్తూ ఉంటాం సో ఇక్కడ ఏ వచ్చేసి సెవెంటీన్ బి వచ్చేసి ఫోర్టీన్ అని అర్థం సో ఇప్పుడు ఇది సెవెన్ అండ్ ఫోర్టీన్ ఈ ఫామ్లో రాస్తే ఏమవుతుంది సెవెన్ ఈజ్ టు ఫోర్టీన్ ఈజ్ టు ఫోర్టీన్ ఈజ్ టు సి ఏంటో మనం కనుక్కోవాలి సిని మనం ఎక్స్ అని పెట్టుకుందాం మనకి ప్రపోషనల్ విషయంలో ఒకటి ఏం తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని తెలుసు కదా ఈ సెంటర్లో ఉన్నవి మీన్స్ అని అంటాము అవుట్ సైడ్ ఏవైతున్నాయో వాటిన్ ఎక్స్ట్రీమ్స్ అని అంటాం మనకి ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అన్న విషయం మనం క్లాస్ స్టార్టింగ్లోనే తెలుసుకున్నాం సో సెవెన్ ఇంటూ ఎక్స్ సెవెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ బై సెవెన్ సెవెన్ వన్స్ సెవెన్ టూ ఫోర్టీన్ ఇంటూ టూ ఆన్సర్ ఎంత ట్వంటీ ఎయిట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఎయిట్ సో థర్డ్ ప్రపోజనల్ ఆఫ్ ఏ అండ్ బి వాల్యూ ఎంత ట్వంటీ ఎయిట్ వెరీ సింపుల్ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ టూ ఏజ్ ఈక్వల్ టు త్రీ బీ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సి ఫైవ్ ఏఈ టు సి ఈ క్వశ్చన్ చూడంగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ మోడల్ క్వశ్చన్ని మీరు ఇందాకే సాల్వ్ చేశారు ఈ మోడల్ క్వశ్చన్ మీకు ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కానీ ఇక్కడికి రాగానే కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ ఏం చేయాలో చూడండి టూ ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బీ అని అన్నాడు అంటే ఇప్పుడు ఈ బీని ఇటు తీసుకొచ్చి టూ నీట్ తీసుకెళ్తే ఏమవుతుంది ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ అని అర్థం త్రీ బై టూ అని అర్థం కదా అంటే ఇదేంటి మీనింగ్ ఏ ఈజ్ టు బీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈజ్ టు టూ అని అర్థం ఇక్కడ ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సి అన్నాడు ఈ సి ఇటు సైడ్ తీసుకొచ్చి ఫోర్ ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది బి బై ై సిజ్ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ అంటే మీనింగ్ ఏంటి బి ఈజ్ టు సిజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈజ్ టు ఫోర్ అని అర్థం మనకి ఏజ్ టు బి తెలుసు ఫైవ్ ఈజ్ టు ఫోర్ తెలుసు ఏస్ టు బీ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఈజ్ టు టూ బీఈ్ ఈక్వల్ టు సిజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈజ్ టు ఫోర్ ఇలా వచ్చినప్పుడు ఏస్ టు బీఈ టు సి మనం ఎలా కనుక్కుంటాం ఏని బీతో మల్టిప్లై చేస్తాం బీని బీతో మల్టిప్లై చేస్తాం బీని సితో మల్టిప్లై చేస్తాం అంటే త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ఈజ్ ఈస్టు ఫైవ్ ఇంటూ టెన్ సారీ ఫైవ్ ఇంటూ టూ టెన్ ఈస్టు టూ ఇంటూ ఫోర్ ఎయిట్ మనకి ఏ బీ ఈజ్ బిఈ సి ఏంటో తెలుసు మన నేను అడిగాడు ఏ ఈస్టు సి అంటే ఏంటి ఫిఫ్టీన్ ఇస్టు ఎయిట్ కదా మన ఆన్సర్ సో మన ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఈస్టు ఎయిట్ సో ఇలా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇదంతా కూడా మీరు ఇందాకే సాల్వ్ చేశారు కానీ ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో మనం ఏం కనుక్కోవాలో కరెక్ట్గా అర్థం చేసుకోండి మీ క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ రేషియోలో నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడంటే ఇక్కడ వరకు చూసింది మనం వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ అంటే ఇవన్నీ కూడా ఫార్ములా బేస్డ్ ప్రొసీజర్ బేస్డ్ నెక్స్ట్ ఏజెస్ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు మీరు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రేషియో పైన మాక్సిమమ్ క్వశ్చన్స్ ఏజెస్ పైనే ఉంటాయి ఒక ఎగ్జాంపుల్ చూడండి రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ జాయ్ అండ్ సాయిస్ వన్ ఏజ్ టు టూ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు జాయ్ సాయి వాళ్ళ ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో ఎంత అంట వన్ ఇయ్ టు టూ ఇఫ్ సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఈస్ ఎయిటీన్ వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సాయి వీళ్ళిద్దరి ప్రజెంట్ ఏజెస్ని కనుక యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత ఎయిటీన్ వస్తుంది అంటే ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అని ఒక కండిషన్ ఇచ్చాడు త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అని అర్థం త్రీ వన్స్ త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఎక్స్ ఏంటో తెలుసు ఎక్స్ ఏంటో తెలిసినప్పుడు వీళ్ళిద్దరి వీరిద్దరి ఏజెస్ అయితే మనం కనుక్కోవచ్చు ఫస్ట్ ఏంటి వన్ ఇంటూ ఎక్స్ అంటే జాయ్ యొక్క ఏజ్ ఎంత సిక్స్ అని అర్థం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి టూ ఎక్స్ టూ ఎక్స్ అంటే ఏమవుతుంది టూ ఇంటూ సిక్స్ దట్ ఈజ్ ట్వెల్వ్ సో సాయి యొక్క ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అండ్ జాయ్ యొక్క ఏజ్ వచ్చేసి సిక్స్ ఇయర్స్ సో మనకు జాయ్ అయ్యి తెలుసు సాయి ఇది కూడా ఏజ్ తెలుసు మనని అడిగాడు సాయి యొక్క ఏజ్ ఏంటి అని అడిగాడు సాయి యొక్క ఏజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ ఈ ఏజెస్ పైన అంటే రేషియోస్ తోటి ఏజెస్ పైన ఏవైతే క్వశ్చన్స్ అడుగుతాడో గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ ఎగో ఏ మ్యాన్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ సో సిక్స్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్కి ముందు ఒక పర్సన్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే వాళ్ళ సన్ యొక్క ఏజ్ ఏమవుతుంది సారీ సిక్స్ ఇయర్స్ ఎగో ఏ మ్యాన్ వాస్ త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ ఇస్ సన్ సో ఫాదర్ అంటే ఒక మ్యాన్ యొక్క ఏజ్ ఏముంది త్రీ టైమ్స్ హిస్ సన్స్ ఏజ్ సో సన్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది త్రీ టైమ్స్ త్రీ ఇంటూ ఎక్స్ త్రీ ఎక్స్ అవుతుంది ఇది ఎప్పుడు సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్రజెంట్ ఏమవుతుంది ప్లస్ సిక్స్ ఏ అవుతుంది కదా ఇదేమో సిక్స్ ఇయర్స్ బ్యాక్ ప్రజెంట్ వాళ్ళ ఏజ్ ఏమవుతుంది సన్ ఏజ్ వచ్చేసి సిక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సిక్స్ అవుతుంది ఫాదర్ ఏజ్ వచ్చేసి త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ అవుతుంది నెక్స్ట్ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు సిక్స్ ఇయర్స్ హెన్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది వాళ్ళ ఏజ్ సిక్స్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజ్ ఏమవుతుంది దీనికి ఇంకొక సిక్స్ యాడ్ చేస్తాం సన్ ఏజ్ వచ్చేసి ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ అంటే ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ అవుతుంది ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుంది త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ అవుతుంది అంటే ఇంకో సిక్స్ ఇయర్స్ తర్వాత కదా సో త్రీ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ అవుతుంది మనకిచ్చిన కండిషన్ ఏంటి సిక్స్ ఇయర్స్ హెన్స్ హీ విల్ బీ ట్వాయిస్ ఆఫ్ హిస్ సన్స్ ఏజ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఏదైతుందో అది అంటే అతని ఏజ్ వాళ్ళ సన్ యొక్క ట్వాయిస్ ఏజ్ తోటి ఈక్వల్ అని అన్నాడు సో త్రీ ఎక్స్ ప్లస్ టువెల్వ్ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి త్రీ ఎక్స్ ప్లస్ టువెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ట్వాయిస్ ఆఫ్ హిస్ సన్స్ ఏజ్ టూ టైమ్స్ ఆఫ్ దిస్ అని అర్థం టూ ఇంటూ ఎక్స్ ప్లస్ టువెల్వ్ అని అర్థం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది ఆ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మన ఏ ఫాదర్ యొక్క ఏజ్ సన్ యొక్క ఏజ్ వచ్చేస్తుంది సింపుల్ సో ఇప్పుడు ఇక్కడ త్రీ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది టూ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ అవుతుంది ఇక్కడ త్రీ ఎక్స్ ప్లస్ ట్వెల్వ్ అవుతుంది ఈ టూ ఎక్స్ నిట్ తీసుకొచ్చి ట్వెల్వ్ తీసుకెళ్తే ఏమవుతుంది త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ సో ఏమవుతుంది త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఎక్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ మైనస్ ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ సో మనకి ఎక్స్ వాల్యూ ఏంటో వచ్చేసింది సో ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం ఏం కనుక్కోమన్నాడు ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ కనుక్కోమన్నాడు సో ప్రజెంట్లో ఫాదర్ యొక్క ఏజ్లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫాదర్ ఏజ్ అనేది వచ్చేస్తుంది సో ఎక్స్ ఎంత ట్వెల్వ్ సో త్రీ ఎక్స్ ప్లస్ సిక్స్ అంటే త్రీ ఇంటూ ట్వెల్వ్ ప్లస్ సిక్స్ అని అర్థం త్రీ ఇంటూ ట్వెల్వ్ ఎంత థర్టీ సిక్స్ సో థర్టీ సిక్స్ ప్లస్ టూ సిక్స్ అంటే ఎంత ఫార్టీ టూ సో ఫాదర్ యొక్క ఏజ్ ఎంత ఫార్టీ టూ ఇయర్స్ అని అర్థం సో ఇది ఫ్రెండ్స్ రేషియా అండ్ ప్రపోషన్స్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇంత కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్